minus 2 power n minus 1 is equal to 4. Find the value of n power n. Mano exponents and a ghatankal n 820 law. అనేక సూత్రాలు నేర్చుకున్నాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ మైనస్ ఎన్ కెన్ బి రిటన్ యాజ్ 1/ ఏ పవర్ ఎన్, 1/ ఏ పవర్ ఎన్. అయితే ఆ ఫార్ములా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఏ సూత్రంలో మనకు అప్లికబుల్ అవుతుందో వాటిని మనం ఖచ్చితంగా చూడాలి. సో ఇక్కడ చూడండి, 2 పవర్ n మైనస్ 2 పవర్ n మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 4. 2 పవర్ n అలాగే రాయండి. ఇది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనుకోండి. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ని ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్గా రాశాను, ఎందుకంటే మనకు n వాల్యూ కావాలి. ఇస్ ఈక్వల్ టు 4. 2 పవర్ n బై మైనస్ 2 పవర్ n బై 2 ఇస్ ఈక్వల్ టు 4. ఇక్కడ 2 పవర్ n కామన్ తీయండి. ఇక్కడ 2 పవర్ n ఉంది, ఇక్కడ 2 పవర్ n ఉంది. 2 పవర్ n బయట పెడితే ఇక్కడ ఏముంటుంది అప్పుడు 1 మైనస్, ఇక్కడ ఏముంటుంది 1/2. అంటే కామన్గా ఉన్న పదాన్ని బయట పెట్టారు. ఇస్ ఈక్వల్ టు 4. 2 పవర్ n 1లో హాఫ్ పోతే ఎంత? హాఫ్. 1లో హాఫ్ పోతే ఎంత? హాఫ్. ఇస్ ఈక్వల్ టు 4. సో 2 పవర్ n బై 2 ఇస్ ఈక్వల్ టు 4. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 4. 2 పవర్ n మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 4. ఎలా రాయచ్చు? 2 స్క్వేర్గా రాయచ్చు. ఇక్కడ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్, అంటే భూములు సమానమైతే ఘాతాంకాలు సమానం. సో హియర్ యూ రైట్ ఎన్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 2, దెన్ యూ ట్రాన్స్ఫర్ మైనస్ 1 టు ద రైట్ హ్యాండ్ సైడ్, యూ గెట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1, దట్ మీన్స్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 3. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎన్. But he asked in the problem, what is the value of n power n? So put n is equal to 3 here, then the value of n power n is equal to 3/3. అంతే కదా, n పవర్ ఏమి ఉండాలి? 3. n పవర్ n అంటే 3/3 అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ హౌ మచ్ ఆన్సర్?